హలో గాయ్స్, మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ పక్క మాస్ మూవీనే ఈగల్. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్సీ టాక్ ని తెచ్చుకొని పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని రాబడుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 12.43 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన రెండవ రోజు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, అలాగే ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. ఇక మన టాపిక్ లోకి వెళ్తే, రవితేజ గారు నటించిన ఈగల్ సినిమాకి రెండవ రోజు మొదటి రోజు కంటే కొంచెం ఆక్యుపెన్సీ తక్కువగా వచ్చినా కానీ పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ నే నమోదు చేస్తుంది. మరి రెండవ రోజు ఈ సినిమాకి ఇప్పటి వరకు ట్రాక్ చేసిన సెంటర్స్ లో మార్నింగ్ అలాగే మ్యాట్నీ షోలకి గాను 50-70% రేంజ్ లో ఆక్యుపెన్సీని నమోదు చేసింది. దీంతో ఈ సినిమాకి రెండవ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 9 కోట్ల నుంచి 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈవినింగ్ అలాగే నైట్ షోలలో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ఎక్కువగా ఉంటే ఈ కలెక్షన్స్ కొంచెం మారే ఛాన్స్ ఉంది. అయితే ఏది ఏమైనా కానీ ఇలాంటి టాక్ తో కూడా భారీ కలెక్షన్స్ ని రాబడుతూ మాస్ మహారాజా అంటే ఏంటో మరోసారి నిరూపించాడు. ఇక ఈ సినిమాని మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.